హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏంటిది ప్రజెంట్ ఇప్పుడున్న రోజుల్లో ఈ రోజుల్లో మనం ఇల్లు కట్టుకోవాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనకి మార్కెట్లో రేట్లు ఎలా తీసుకుంటున్నారు అనే విషయాల గురించి అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇల్లు కట్టుకోవాలి అని డిసైడ్ అయినప్పుడు మీ స్థలం ఎంత ఉంది ఏంటి అని చూసుకోవాలి ఫ్రెండ్స్. మీ స్థలం ఒక సెంటు సెంటున్నర ఉన్నట్లయితే లేదా ఒక 100 గజాలు ఉన్నట్లయితే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని ఈ రోజును బట్టి నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ముందుగా మనం చూసుకోవాల్సింది అంటే ఒక మంచి మేస్త్రిని అనేది మాట్లాడుకోవాలన్నమాట. మంచి మేస్త్రి అంటే మీరు 1-2 సార్లు ఎంక్వైరీ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్, మార్కెట్లో ఎంత రేటు ఉంది, ఇప్పుడు వీళ్ళు ఎంత రేటు చెప్తున్నారు అని చెప్పి మార్కెట్లో 1-2 సార్లు మీరు కనుక్కొని దాన్ని బట్టి ఆ రేటుకి ఈక్వల్గా ఎవరైతే చెప్తారో వాళ్ళని మంచి మేస్త్రిగా సెలెక్ట్ చేసుకొని అతన్ని మీరు మేస్త్రి కింద పెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు కట్టుకోబోయే ఇంటికి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో అంతకన్నా డబల్ అవుతుందన్నమాట మేస్త్రి ఖర్చు. అందుకని చెప్పి మంచి మేస్త్రిని అని చెప్తున్నాను. ఓకే, ముందు మనం మేస్త్రిని అయితే సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మేస్త్రిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఎస్ఎఫ్టీకి ఎంత తీసుకుంటున్నారు ఏంటి అని చెప్పి అడిగి కనుక్కోండి ఫ్రెండ్స్. మన ఏరియాలో ఇప్పుడు ఎస్ఎఫ్టీకి ఎంత నడుస్తుంది మీరు ముందు కనుక్కోండి, తర్వాత మేస్త్రిని అడగండి, అతను చెప్తాడు. దాన్ని బట్టి మీరు ఎస్ఎఫ్టీకి ఎంత అని చెప్పి మాట్లాడుకోండి. అంటే స్క్వేర్ ఫీట్కి అనమాట. స్క్వేర్ ఫీట్కి మనకి 2 రకాలుగా తీసుకుంటారు. మెటీరియల్ అయితే 1 రేటు తీసుకుంటారు. అంటే మెటీరియల్ కాంట్రాక్ట్ ఉంటుంది కదా, ఇంకా మీకు సంబంధం లేదనమాట. మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే వస్తువులు కూడా వాళ్ళయ్యే అనమాట, మొత్తం కూడా వాళ్ళయ్యే. ఆ విధంగా మెటీరియల్ కాంట్రాక్ట్ అయితే ఎంత తీసుకుంటారు, లేదా కూలీ కాంట్రాక్ట్ ఉంటుంది, మెటీరియల్ మొత్తం మీరు తెచ్చుకోవాలి, కూలీ కాంట్రాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఆ కూలీ కాంట్రాక్టు ఎంత తీసుకుంటున్నారు అని చెప్పి మీరు కనుక్కోండి. దాన్ని బట్టి మీరు ఎలా కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు అనమాట. సపోజ్ మనం మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకున్నట్లయితే మెటీరియల్ కాంట్రాక్టు ప్రజెంట్ మా ఏరియాలో ఎంత నడుస్తుందంటే 1600 నడుస్తుంది ఫ్రెండ్స్. ఎస్ఎఫ్టీకి అంటే స్క్వేర్ ఫీట్కి 1600 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. అంటే మెటీరియల్ మొత్తం వాళ్ళు ఏ గ్రేడ్ మెటీరియల్ వాడతారనమాట, దానికి 1600 రూపాయలు అయితే తీసుకుంటున్నారు మా ఏరియాలో. దాన్ని బట్టి నేను చెప్తాను మీ ఏరియాలో స్క్వేర్ ఫీట్కి ఎంత నడుస్తుందో దాన్ని బట్టి మీరు రేట్ అనేది క్యాల్కులేషన్ చేసుకున్నాను అనమాట. 100 గజాలలో ఇల్లు కట్టే పని అయితే 100 గజాలలో ఇల్లు కట్టే పని అయితే 1000 ఎస్ఎఫ్టీ వస్తుంది ఫ్రెండ్స్. దగ్గర 950 లేదా 1000 ఎస్ఎఫ్టీ వస్తుంది. దానికి మనకి 1600 అంటే మెటీరియల్ అయితే 1600 కాబట్టి 1600000 దాకా అవుతుందన్నమాట. లేదు మేము కూలికి కాంట్రాక్ట్ ఇచ్చి చేయించుకుంటాం అనే పని అయితే వాళ్ళు కూలికి 300-350 రూపాయలు తీసుకుంటారు. అంటే మొత్తం వాళ్ళదే, సెంటరింగ్ ఇంటరింగ్ మొత్తం కూడా వాళ్ళే తీసుకుంటారనమాట. అలా కూడా వద్దు, సెంటరింగ్ వాళ్ళకి ఎవరికి వాళ్ళకి మేమే సపరేట్గా ఇచ్చుకుంటాం, మీ వరకు మీరు చెప్పి తీసుకోండి మేస్త్రి గారు అని చెప్పినట్లయితే వాళ్ళు మీకు స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలకి అడిగి తీసుకుంటారనమాట. చెక్క మేస్త్రులకి, సో మేస్త్రులకి, ఇంకా ఎవరికైనా సరే మొత్తం మీరు వేయించుకోవాలన్నమాట. ఇంకా మీకు సంబంధం లేదు, వాటన్నిటికీ వాళ్ళకి సంబంధం లేదు, మీరు వేయించుకోవాలి. దానికి వాళ్ళు 200 రూపాయల చొప్పున తీసుకుంటారు. ఫస్ట్ స్టార్టింగ్ ఒప్పేసుకుంటారు, 200 అడిగి ఒప్పుకుంటారు, లేదా 180 రూపాయలకి అడిగి ఒప్పుకొని వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారనమాట. దాని తర్వాత ఎవరెవరికి ఎంతెంత అవుతాయో ఒక్కసారి చూసుకుందాం. ఇప్పుడు సెంటరింగ్ మేస్త్రి అనమాట. సెంటరింగ్ మేస్త్రికి ఇప్పుడు ఎంత తీసుకుంటాడంటే మనకి మా ఏరియా రేట్లు చెప్తున్నాను ఫ్రెండ్స్. మీ ఏరియాలో ఎంత ఉంటాయో రేట్లు అవి కనుక్కొని మీరు అప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకోండి, మీకు ఒక రేట్ అనేది ఐడియా వస్తుంది అనమాట. మా ఏరియాలో స్క్వేర్ ఫీట్కి సెంటరింగ్ మేస్త్రులు 30 రూపాయలు తీసుకుంటున్నారు అనమాట. ఒక స్క్వేర్ ఫీట్కి సెంటరింగ్ మేస్త్రులు 30 రూపాయలు తీసుకుంటున్నారు. మనకి 1000 ఎస్ఎఫ్టీ కాబట్టి మనకి దగ్గర 30,000 దాకా అయితే మనకి ఖర్చు అవుతుంది అనమాట సెంటరింగ్కి. అదేవిధంగా మనం 100 గజాలలో ఇల్లు కట్టుకోవాలంటే మనకి 8,000 రాళ్ళకనించి 9,000 రాళ్ళ దాకా అయితే ఖర్చు అవుతుంది అనమాట. అంటే ఇటుక రాళ్ళు ఉంటాయి కదా, ఇటుక రాళ్ళు మనకి 8,000 కానీ 9,000 కానీ పడతాయి. నేను 8,000 అయితే వస్తున్నాను. 8,000 ఇటుక రాళ్ళు మనకి 6.5 రూపాయల దాకా అయితే తీసుకుంటున్నారు కాబట్టి 56,000 రూపాయలు అయితే ఇటుక రాళ్ళకి ఖర్చు అవుతుంది అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మనకి సిమెంట్ ఫ్రెండ్స్, సిమెంట్ ఏదైతే ఉందో మనకి 220 బస్తాలు లేదా 230 బస్తాల దాకా అయితే మనకి టోటల్ ఫ్లాస్టింగ్ అన్నిటితో కలుపుకొని అనమాట, స్లాబ్లు ప్లాస్టింగ్లు పుట్టింగ్లు అన్నిటితో కలుపుకొని మనకి 230 బస్తాల దాకా అయితే పడుతుంది. దానికి మనకి ప్రజెంట్ 400 రూపాయలు తీసుకుంటున్నారు బస్తా. అది మనకి ఇంటికి చేరాలంటే మళ్ళీ 10 రూపాయలు బాడుగా అయితే తీసుకుంటున్నారు. ఇవన్నీ కలుపుకొని కూడా మనకి 92,000 రూపాయల దాకా అయితే మనకి సిమెంట్కి ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఐరన్ ఏదైతే ఉందో ఐరన్కి వచ్చి మనకి 150,000 దాకా అయితే ఐరన్కి ఖర్చు అవుతుంది. అలాగే ఇసుక ఏదైతే ఉందో ఇసుక్కి
మనకి ఇసుక ఇప్పుడు చాలా రేట్ అయితే ఉంది. ఈ ఇసుక కూడా మనకి 150,000 దాకా అయితే ఖర్చు అవుతుంది అనమాట. అలాగే చూసుకున్నట్లయితే మనకి కంకర్ ఏదైతే ఉందో, గ్రావెల్ కంకర్ ఉంటుంది కదా, అన్ని కంకర్లు అనమాట. మన స్లాబ్లో వాడే 30 kg కానీ, లేదా మన పుట్టింగ్లో వాడే 40 mm మెట్ల కానీ అన్నీ కూడా కలుపుకొని మనకి ఈ కంకర్కి 1 lakh rupees దాకా అయితే ఖర్చు అవుతుంది అనమాట. అదేవిధంగా మీరు గ్రానైట్ ఉంటుంది కదా, గ్రానైట్ కానీ మార్బుల్స్ కానీ ఏదైనా సరే మీరు లోపల వాడేది, వాటికి ఎస్ఎఫ్టీకి 60 rupees చొప్పున తీసుకుంటున్నారనమాట. 60 rupees చొప్పున చూసుకొని తీసుకుంటే అయితే మీకు 42,000 దాకా అయితే 42,000 rupees దాకా అయితే మీకు ఈ మార్బుల్స్కి కానీ గ్రానైట్కి కానీ వీటికి ఖర్చు అవుతుంది. వీటికి కూలీకి 17,000 rupees దాకా అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అనమాట. కూలీ ఒక 17,000 rupees అయితే కూల్ అవుతుంది గ్రానైట్కి కానీ మార్బుల్స్కి కానీ. తర్వాత మీరు చూసుకున్నట్లయితే డోర్స్ కిటికీలు అనమాట, మనకి 4 doors 2 dharwajalu వచ్చి 100,000 rupees అయితే తీసుకుంటున్నారనమాట ఫ్రెండ్స్. అంటే టేక్ dharwajalu వేరే వేరే అయితే కొంచెం తక్కువగా వచ్చేస్తాయి. మనకి టేకు పక్కా టేక్ కావాలనుకునే పని అయితే మనకి 2 dharwajalu 4 kitikeelu ఇవి మనకి 100,000 rupees అయితే తీసుకుంటున్నారనమాట. అదేవిధంగా టైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైల్స్కి మీకు ఒక 40,000 rupees దాకా అయితే ఈ టైల్స్కి ఖర్చు అవుతుంది. మనం బాత్రూంలో వాడే టైల్స్ కానీ కిచెన్లో వాడే టైల్స్ కానీ అవి వేసినందుకు కానీ మొత్తం కలిపి ఒక 40,000 rupees దాకా అయితే మీకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా బేస్మెంట్లో మనం ఇసుక గుంటలు తీసినందుకు కానీ, గుంటలు పూడ్చినందుకు కానీ, అందులో మనం ఇసుక నింపినందుకు కానీ, ఇసుక ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి డస్ట్ అనమాట, ఈ డస్ట్ నింపినందుకు కానీ వీటన్నిటికి కూడా కలుపుకొని ఒక 30,000 లేదా 35,000 లేదా 40,000 దాకా అయితే ఖర్చు అవుతుంది అనమాట. ఈ 40,000 కాకుండా మనకి ప్లంబింగ్ మేస్త్రికి, కరెంటు మేస్త్రులకి కలుపుకొని ఒక 80,000, అదేవిధంగా పెయింట్ మేస్త్రులకి ఒక వాల్కేర్లు అవన్నీ పెడతారు కదా, పెయింట్ మేస్త్రులకి ఒక 80,000, అదేవిధంగా స్లాబ్ రోజున మీకు ఈ ముఠా వాళ్ళకి కానీ ఇంకా పై పైన ఖర్చులు అన్నీ కలుపుకొని మీకు ఇంకో 50,000 ఎక్స్ట్రా అవుతుంది. అది కాకుండా ఈ సీలింగ్ ఏవైతే ఉన్నాయో, మనకి జిప్సమ్ సీలింగ్లు కానీ, పిఓపి సీలింగ్లు కానీ, ఇవి ఏవి చేయించినా సరే ఇప్పుడు 35,000 దాకా అయితే ఖర్చు అవుతుంది మనకి. ఇవన్నీ కలుపుకొని మీరు స్టార్టింగ్లో మనం మేస్త్రికి స్క్వేర్ ఫీట్కి 200 అని చెప్పి చెప్పుకున్నాం కదా, ఆ 200 చొప్పున మనం తీసుకున్నట్లయితే అవి ఒక 2 lakhs, ఇవి టోటల్ కలుపుకున్నా మనకి 13 lakhs దాకా అయితే అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇందాక మనకి ఎస్ఎఫ్టీకి 1600 చొప్పున తీసుకున్నట్లయితే మనకి 16 lakhs అవుతుంది అన్నాం కదా, మనకి ఇక్కడికి వచ్చే తలకి మనకి ఇప్పుడు 13 lakhs అయితే ఖర్చు అవుతుంది అనమాట. ఈ 13 lakhs ఇప్పుడు మనం అక్కడ ఇంకొక 3 lakhs అనమాట. ఈ 3 lakhs ఏంటంటే ఇక్కడే మేస్త్రి ఒక చిన్న మెలిక అనేది పెడతాడు ఫ్రెండ్స్. ఏంటంటే మేస్త్రి వచ్చేదలికి ఈ పారీ గోళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ పారీ గోళ్ళకి, అదేవిధంగా డోమ్ వర్క్ ఏదైతే ఉందో ఈ డోమ్ వర్క్కి, వీటన్ని కబోర్డ్స్కి వీటన్నిటికి కూడా సపరేట్ రేట్ ఉంటుంది అండి, సపరేట్ రేట్ ఉంటుంది, మాకు సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడ ఒక చిన్న మెలిక అనేది మేస్త్రి పెడతాడనమాట. ఇది ఎక్కడైనా జరిగేదే కామన్గా. ఇది ముందు మాట్లాడుకున్నారు కదా అండి అని చెప్పి 200 ముందు మాట్లాడుకున్నారు కదా, అంటే అదంతా సాదా వర్క్ అనమాట. ఇవన్నీ డోమ్ వర్క్లు ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి వీళ్ళు మళ్ళీ సపరేట్గా ఛార్జ్ అనేది తీసుకుంటారనమాట. అది మనకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే డోమ్ వర్క్లకు కానీ, ఈ కబోర్డ్ వర్క్లకు కానీ స్క్వేర్ ఫీట్కి 150 rupees 200 అట్లా తీసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మనకి ఎంత అవుతుందంటే 15 lakhs దాకా అయితే మనకి ఒక 100 gajalalo మనకి ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు మనకు అయ్యే ఖర్చు ఎంతంటే 15 lakhs అవుతుంది అనమాట. అదే మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినట్లయితే మనకి 16 lakhs అవుతుంది. మన దగ్గరుండి జాగ్రత్తగా చేయించుకున్నట్లయితే మటుకి మనకు అయ్యే ఖర్చు 15 lakhs. ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే 1 lakh rupees అనేది డిఫరెన్స్ వచ్చిందనమాట దానికి దీనికి. మీరు దగ్గరుండి చేయించుకున్నా 15 lakhs అవుతుంది, అదే మీరు మొత్తం గుప్తాకనమాట. అంటే మొత్తం కూడా మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చినా మీకు 16 lakhs దాకా అయితే అవుతుందన్నమాట టోటల్. మనం ఒక 100 gajalalo ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజుల్లో, ప్రజెంట్ ఇప్పుడున్న రోజుల్లో మనకు అయ్యే ఖర్చు ఎంత అంటే మనకి 16 lakhs దాకా అయితే ఖర్చు అవుతుందన్నమాట. ఒక 1000 square feet మనం ఒక 100 gajalannా సరే వీటన్నిటికి కూడా ఒకటే కొలత వస్తుంది మనకి. ఎస్ఎఫ్టీ లెక్క అయితే తీసుకుంటారు, దీనికి మీకు అయ్యే ఖర్చు ఈ రోజుని బట్టి 16 lakhs అయితే ఈజీగా ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. మేము ఏదైతే ఈ అమౌంట్ అనేది చెప్పామో ఈ అమౌంట్ మీద ఒక 2% కానీ 3% అమౌంట్ కానీ మీరు ఎక్స్ట్రా కానీ మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీరు హౌస్ కన్స్ట్రక్షన్ మీకు ఎంతో ఈజీగా మీరు పూర్తి చేసుకోవచ్చు అనమాట. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే. ఈ రోజులో ఇల్లు కట్టుకోవాలంటే మట్టికి ఇంతవరకు రేటు అనేది అవుతుందన్నమాట. మీ ఏరియాలో ఎస్ఎఫ్టీ రేట్ ఎలా ఉందో కనుక్కొని దాన్ని బట్టి మీరు ఈ విధంగా క్యాల్కులేషన్ చేసుకున్నట్లయితే మీకు లెక్క అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్.
సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని బట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట.